వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు? అందరినీ అడిగానని చెప్పండి. ఈరోజైతే నేను మన కాకినాడలో ఉన్న కృష్ణ ఎంపోరియంకి అయితే వచ్చేసానమాట. సో ఇక్కడ మనకి హౌస్కి సంబంధించిన ఏ టు జెడ్ ఐటమ్స్ అన్నీ కూడా ఉంటాయి. అంతేకాదు లేడీస్కి సంబంధించిన కలెక్షన్, స్కూల్ బ్యాగ్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. రీసెంట్లీ నేను విజిట్ చేసినప్పుడు ఇక్కడ ఎంత కలెక్షన్ ఉంటుందా, స్పెషల్లీ హోమ్ డెకోర్ ఐటమ్స్ అనేవి చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ అలాగే పెళ్ళికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా ఉన్నాయి, లైక్ మేకప్ బాక్సెస్ అని ఇంకా చాలా రకాలన్నమాట. టిక్టాక్స్ దగ్గర నుంచి అన్నీ ఉన్నాయి. ఇది 4 ఫ్లోర్స్ అనుకుంటా. ఫస్ట్ ఫ్లోర్లో అంటే గ్రౌండ్ ఫ్లోర్లో ఈ కలెక్షన్ ఉంది. అండ్ నేనైతే ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోతున్నాను అనమాట. క్లాక్స్ చూడండి, అంటే కొత్తగా ఇల్లు ఎవరైనా కట్టుకున్న వాళ్ళకి కానీ, అండ్ అదే ఓన్ హౌస్ ఉంటుంది కదా, సో అలాంటి వాళ్ళకి కానీ లేదా ఎవరికైనా గిఫ్ట్స్ ఇవ్వాలన్నా, అండ్ చాలా అంటే చాలా రకాల ఐటమ్స్ అనమాట. ఎక్కడ దొరకని స్పెషల్ ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి, స్పెషల్లీ ఆర్గనైజింగ్కి హోమ్ డెకోర్ ఐటమ్స్ అనేవి. ఫోటో ఫ్రేమ్స్ కూడా చాలా స్పెషల్ ఫోటో ఫ్రేమ్స్ అయితే ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా మీకు ఈ వీడియోలో కంప్లీట్గా చూపించేస్తాను. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. ఇది వచ్చేసి మనకి మెయిన్ రోడ్లో గోల్డ్ మార్కెట్ అంటారు కదా, సో ఆ సైడ్ ఉందన్నమాట. కృష్ణ ఎంపోరియం అంటే ఎవరైనా మీకు చెప్పేస్తారు, అది ఎప్పటి నుంచో చాలా ఇయర్స్ నుంచి ఫేమస్ అయిన షాప్ అన్నమాట ఇది. సో ఇక్కడ మనకి చూడండి రకరకాల గిఫ్ట్ ఐటమ్స్ ఉన్నాయి, హోమ్ డెకర్ ఐటమ్స్ ఉన్నాయి, ఇంకా టెంపుల్ కలెక్షన్ అంతా కూడా ఉందన్నమాట. అండ్ అలాగే బుద్ధుడు విగ్రహాలు అయితే చాలా ఉన్నాయి. అండ్ డిఫరెంట్ సైజెస్, డిఫరెంట్ మోడల్స్, కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట. ఇలా చూడండి, ఇంకొకటి ఏంటంటే స్పెషల్గా మనకి వాల్ హ్యాంగింగ్స్ టైప్ ఉంటాయి కదా, వీటిని ఏమంటారో నిజంగా నాకు తెలీదు. మీకు ఏమైనా తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. ఇదిగోండి ఇవి. సో మనకి హాల్లో, లివింగ్ రూమ్లో కానీ లేదా హౌస్ ఎంట్రన్స్లో కానీ గాలికి మ్యూజిక్ అనేది ప్లే అవుతూ ఉంటుంది కదా, సో అవన్నమాట. అవైతే చాలా రకాలు ఉన్నాయన్నమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చారా, అలా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా ఉండడానికి బెల్ ఐకాన్ పైన కూడా క్లిక్ చేసేయండి. కుదిరితే మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. మీ సపోర్ట్ అండ్ లవ్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్. ఆ సపోర్ట్ అండ్ లవ్ అనేది సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయడం ద్వారాగా ఇస్తారని, మీ కాకినాడ అమ్మాయి కబుర్లని ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటారని అయితే అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న ఏమంటారు గిఫ్ట్స్ దగ్గర నుంచి పెద్ద పెద్ద గిఫ్ట్స్ వరకు కూడా మీరు ఎవరికైనా గిఫ్ట్ చేయాలన్నా, వెడ్డింగ్స్ కానీ బర్త్డేస్ కానీ ఎనీ అకేషన్ మీరు గిఫ్ట్ చేయాలనుకుంటే కృష్ణ ఎంపోరియంకి వచ్చేస్తే మీకు తగ్గట్టు గిఫ్ట్, మీకు అకేషన్కి తగ్గట్టు అన్నీ ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. ప్రతిదీ కూడా చాలా బాగున్నాయి. కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ ఇవి ఎక్కడి నుంచి తెప్పిస్తారో నాకు తెలియదు, కానీ యాక్చువల్లీ నేను వేరే పర్పస్ ఇక్కడికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఉన్న కలెక్షన్ చూసి నిజంగా షాక్ అయ్యాను అనమాట, ఇంత కలెక్షన్ ఉంటుందా అని. నేను ఫస్ట్ టైం వెళ్ళడం వలన నాకు అసలు కృష్ణ ఎంపోరియం ఉంది అన్న విషయమే తెలియదు. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, తెలిసిన వాళ్ళు అయితే పర్వాలేదు, తెలియని వాళ్ళ కోసం నేను షేర్ చేయడం అయితే జరిగింది. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. చాలామంది కొన్ని షాప్స్ చెప్తున్నారు, ఓకే షాప్స్ చెప్పండి మీకు కావాల్సిన దగ్గర మాకు వీడియో కావాలి అంటే, నాకు కింద అడ్రస్ కూడా మెన్షన్ చేయడం మర్చిపోవద్దు, ఓకేనా. అండ్ ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయి ఇవన్నీ కూడా. హోమ్ డెకోర్ ఐటమ్స్ అంటే చాలామంది లివింగ్ హాల్స్లో ఫోటో ఫ్రేమ్స్ లేదా వాల్ హ్యాంగింగ్స్ డిజైన్స్ కావాలని అనుకుంటూ ఉంటారు కదా, అవన్నీ కూడా ఇంకా ముందు చాలా పెద్ద ఫ్రేమ్స్ అవన్నీ ఉన్నాయి. స్కిప్ చేయకుండా అయితే చూసేయండి మరి. We'll be right back.
ఇక్కడివి చూస్తున్నారా, ఇవైతే చాలా వెయిట్ ఉన్నాయన్నమాట. అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కుందన్స్ అయితే యూజ్ చేశారు. ఆ డిజైనింగ్ అంతా కూడా చాలా చాలా బాగున్నాయి. అండ్ కృష్ణుడు బొమ్మలు కానీ అన్ని రకాల దేవుళ్ళకి సంబంధించిన గిఫ్ట్ ఐటమ్స్ అంటే హోమ్ డెకోర్ ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇక్కడ ఇన్ని గిఫ్ట్స్ చూసిన తర్వాత. మనం ఏదైనా ఒకటి ఒక గిఫ్ట్ నచ్చలేదంటే మళ్ళీ ఇంకొక షాప్కి వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ కూడా నచ్చకపోతే ఇంకొక షాప్కి వెళ్తాము. సో ఎందుకంటే అన్ని షాప్స్లోనూ మోర్ కలెక్షన్ ఉంటుందని ఏమి ఉండదు కదా. సో ఇక్కడైతే మొత్తం ఓన్లీ గిఫ్ట్స్కి సంబంధించి ఒక ఫ్లోర్ అంతా ఉందన్నమాట. హోమ్ డెకోర్ ఐటమ్స్కి సంబంధించి ఒక ఫ్లోర్ అంతా ఉందన్నమాట. సో అంత కలెక్షన్ అయితే ఇక్కడ ఉంది కాబట్టి మనం ఇక్కడ ఏమైనా దొరకలేదు నచ్చలేదు అనడానికైతే ఏ ఉండదు. సో ఇక్కడ అన్ని ప్రొఫెషనల్స్కి సంబంధించిన ఐటమ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో లైక్ ఏదైనా డాక్టర్కి గిఫ్ట్ చేయాలన్నా, లాయర్కి గిఫ్ట్ చేయాలన్నా, సో అలా అన్నమాట. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. వీడియోని చూసి మాత్రం అస్సలు అలా వెళ్ళిపోకండి, ప్లీజ్ లైక్ చేయండి. నేను ఎంతో కష్టపడి మీకోసం వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో మీరేమో చూసి కామెంట్ కూడా చేయరు, దెన్ లైక్ కూడా చేయరు. సో నా కష్టాన్ని మీరు గుర్తించాలని అయితే అనుకుంటున్నాను. చాలామంది నన్ను సపోర్ట్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు, లైక్స్ ఇంకా కామెంట్స్ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ చూడండి, వాల్కి సంబంధించి హోమ్ డెకోర్ ఐటమ్స్ అన్నమాట. ఒక లైటింగ్కి సంబంధించి హ్యాంగింగ్స్ ఉన్నాయి, కీ చైన్ బోర్డ్స్ ఉన్నాయి, ఇంకా చాలా రకాలు ఉన్నాయి. ఒకటి రెండు అని కాదు, కానీ నాకు ఇక్కడికి వెళ్ళిన తర్వాత క్వాలిటీ అయితే మాత్రం సూపర్ అన్నమాట. ఇక్కడ వీళ్ళు ఏంటంటే ప్రతి ఐటెంలో కూడా చాలా క్వాలిటీ మెయింటైన్ చేస్తారు, ఎక్కడ కూడా తగ్గేదే లే అంటూ. ఏ ఐటెం పట్టుకున్నా కూడా అది చాలా వెయిట్ ఉంటుంది. అండ్ కలర్స్ కానీ ఇదంతా కూడా చాలా డిఫరెంట్ ఉంటున్నాయి అన్నమాట. సో ఇవన్నీ చూడండి, ఇంకా చాలా ఉన్నాయి, వీళ్ళు ఇంకా ఆర్గనైజ్ చేయలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ మంత్ 9th నుంచి 12th వరకు ఆఫర్స్ పెడతారంట. మీలో ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టుకొని హోమ్ డెకోర్ ఐటమ్స్ కొనుక్కోవాలి అనుకుంటున్నాము అనేవాళ్ళు గుర్తుపెట్టుకుని వెళ్ళండి. మీకు ఆఫర్స్లో తీసుకుంటే మనకి చాలా వరకు సేవ్ అవుతుంది కదా మనీ అనేది. సో అదనమాట. ఇదంతా కూడా గిఫ్ట్స్ సెక్షన్ అనమాట. హోమ్ డెకోర్ ఐటమ్స్ కలిపి గిఫ్ట్స్ కూడా కలిపి ఉన్నాయి. అండ్ ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిపోతే మనకి వాల్కి సంబంధించిన ఫోటో ఫ్రేమ్స్ అండ్ పెద్ద పెద్ద విగ్రహాల టైపు ఐటమ్స్ అన్నీ కూడా ఉన్నాయి. అవి కూడా చూసేద్దాము. ఇది ఎందుకో నాకు చాలా అట్రాక్ట్ చేసింది. ఈ బొమ్మ అనేది చాలా బాగుంది నిజంగా. ప్రైజెస్ కూడా రీజనబులే. ఇక్కడ ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో చూసారు కదా. ప్రతిదీ ఐటమ్కి ప్రైస్ చెప్పాలంటే చాలా కష్టపడాలి, మీకు కూడా వన్ డే పట్టుద్ది అన్నమాట. అందుకనే నేను ఏది కూడా మీకు ప్రైస్ చెప్పట్లేదు. ప్రతిదీ కూడా రీజనబుల్ ప్రైస్లోనే ఉంది. అంటే ఆ ఐటమ్కి తగ్గట్టే ప్రైస్ ఉంది. మీకు డిస్కౌంట్స్ ఉంటాయి, ప్లస్ అక్కడ మనం అడగొచ్చు కూడా. వాళ్ళు ఫిక్స్డ్ అని కూడా ఏం చెప్పట్లేదు అన్నమాట. నాకు తెలుసు, నేను వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన మాటల్లో నాకు అది అర్థమైంది. అండ్ ఇక్కడ చూడండి, ఇది ఫైనల్ మొత్తం ఫోటో ఫ్రేమ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఈ ఫోటో ఫ్రేమ్ చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో. అదేదో తను చెప్పాడు కానీ నాకు అర్థం కాలేదు. నేనైతే ఫుల్ ఆయిల్ హెయిర్తో ఉన్నాను, నేను వేరే పర్పస్ వెళ్ళానన్నాను కదా. సో దానివల్ల ఇంకా నాకు కనిపించేసరికి మీతో షేర్ చేసేయాలి అని అప్పటికప్పుడు అలా షూట్ చేశాను అన్నమాట. అండ్ ఇది చూడండి, ఈ ఫ్రేమ్స్ ఏంటంటే ఇంట్లో పెట్టుకుంటే మనం కోపంలో ఉన్నప్పుడు ఆ ఫోటో ఫ్రేమ్ చూడగానే మనకి స్మైల్ వస్తుందంట. సో అలా కొన్ని ఫొటోస్ ఉన్నాయి. బట్ నాకు ఎందుకంత అట్రాక్టివ్గా అనిపించలేదు. ఇవి మీకేమైనా తెలిస్తే నాకు కామెంట్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి అన్నమాట. ఇలా మీకు వీడియోలో చూపిస్తే ఇలా ఉన్నాయి, కానీ డైరెక్ట్లీ చూస్తే ఇంకా చాలా బాగున్నాయి అన్నమాట. ప్రతి ఐటెం కూడా మనల్ని అట్రాక్ట్ చేస్తుంది. అంటే ఇది అబ్బాయి ఇది నచ్చింది ఇది తీసుకుందాం అనేలోపు ఇంకొకటి నచ్చేస్తుంది. సో అలా అన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయన్నమాట. నాకు బాగా నచ్చిన వాటిలో ఇవి ఒకటి. చాలా డిఫరెంట్గా ఉన్నాయి చూసారా, యోగా పోజెస్తో డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ ఇంకా గిటార్స్ ఇవన్నీ కూడా కృష్ణుడు ఫేవరెట్ ఎవరైనా ఉన్నా కానీ చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి. కృష్ణుడికి సంబంధించిన బొమ్మలు అయితే రకరకాలు ఉన్నాయి అన్నమాట. రాధాకృష్ణ లేదా సింగిల్ కృష్ణ ఫొటోస్ కూడా చాలా ఉన్నాయి. అలాగే మనం వాల్కి హ్యాంగ్ చేసుకునేలా కూడా ఈ టైప్ ఆఫ్ థీమ్స్ ఉన్నాయన్నమాట. ఇంకా చూడండి, ఫోటో ఫ్రేమ్స్లో అయితే రకరకాలు చాలా రకాలు డిఫరెంట్ డిఫరెంట్ పెయింటింగ్స్ అన్నమాట. చాలా బాగున్నాయి నిజంగా. అండ్ ఇక్కడ దేవుడు ఫోటో ఫ్రేమ్స్ అయితే 3D ప్రింట్స్ కుందన్స్తోను ఒక షైనింగ్ టైప్ గ్లాస్ ఇచ్చి
చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా ఫోటో ఫ్రేమ్స్ అన్నమాట. సో ఇక్కడ చూసారా, ఫోటో ఫ్రేమ్స్ అన్నీ చూసిన తర్వాత ఇవి చూడండి, అంటే హోమ్ డెకోర్ ఐటమ్స్ అన్నమాట. మనం లివింగ్ రూమ్లో ఎంట్రన్స్లో అలా మనం ఆర్గనైజ్ చేసుకోవాలంటే, అండ్ అలాగే వాల్స్ కూడా మనం పెట్టుకోవాలి అన్నవి కూడా ఇక్కడ అంతా కూడా ఇలా పిక్ చేశారనమాట. చాలా బాగున్నాయి, రియల్గా చూస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. అండ్ ఫోటో ఫ్రేమ్స్లో అయితే పెయింటింగ్స్కి సంబంధించి డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట. ఇంకా చాలా కలెక్షన్ ఉంది, ఇంకో 3 ఫ్లోర్స్ ఉన్నాయి. నేను ఎప్పుడైనా వెళ్ళినప్పుడు డెఫినెట్లీ షేర్ చేస్తాను. ఈ వీడియో నచ్చిందా మరి? అయితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ కూడా చేస్తారని అయితే అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ స్మైలింగ్.